భూములను పరిరక్షించాలని జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ఎంఆర్పిఎస్ నాయకులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ భూములను పరిరక్షించాలని కోరుతూ జనగామ జిల్లా స్టేషన్ నస్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నాయకులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. బుధవారం నిర్వహించిన రిలే నిరాహార దీక్షకు ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ మండల ఇన్ఛార్జ్ నాగరాజు మాదిగ హాజరయ్యారు. అనంతరం ఇన్ఛార్జ్ మాట్లాడుతూ తూతూ మంత్రంగా గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ భూములలో కట్టడాల పేరుతో ప్రభుత్వం భూములను లాక్కొనేందుకు ప్రయత్నిస్తుందన్నారు. రాఘవాపూర్ గ్రామంలో 50 సంవత్సరాలుగా అనుభవిస్తున్న భూములను గ్రీన్ పార్క్ పేరిట లాక్కునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. మా భూములు మాకు దక్కే వరకు పోరాటం చేస్తామన్నారు. భూముల పరిరక్షణ కోసం ఎంఆర్పిఎస్ నాయకులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు బీజేపీ సీనియర్ నాయకులు రమేష్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింత భాస్కర్ సంఘీభావం తెలిపి దీక్షల్లో పాల్గొన్నారు. ఈ రిలే నిరాహార దీక్షలో మండల అధికార ప్రతినిధి గోవిందు, నల్లగొండ గ్రామ అధ్యక్షుడు రమేష్, కొత్తపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు గోవిందు, సంపత్రావు గ్రామ శాఖ అధ్యక్షుడు స్వామి, నాయకులు శ్యామ్, యాదగిరి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజుకు నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంలో ఎస్సీ ఎస్టీలకు గత 50 సంవత్సరాల లో పివి నరసింహ గారు దళితులు వీళ్ళు అని వీళ్లకు కొంత భూమిని ఇవ్వడం జరిగినది. అట్టి భూమిని బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు గాని ఎస్సీ ఎస్టీలు గాని మరి అవిటిని సాగు చేసుకుంటూ ఈరోజు వరకు ఉన్న సందర్భంలో ఈ ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ ఎస్సీ ఎస్టీ భూములను వాళ్ళ ప్రభుత్వ కార్యాలయం కానీ శ్మశాన వాటికలకు కానీ మరి డంపింగ్ యార్డులకు మరి రైతు వేదిక దీని పార్కులని అని చెప్పుకుంటూ పట్టా ఉండి అసెంబ్లీ అయినా కానీ అది పట్టా అయి వాళ్ళ జీవనం సాగించుకున్న ఎడలో ఈ ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ ఒక్క గన్పూర్నే కాదు యావత్ తెలంగాణలో ఇంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఇలాంటి వేదికలకు భూములు లాక్కడం జరుగుతున్నది. దీనికి మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఈ నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఈ నిరాహార దీక్షలు 24వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు జరపడం జరుగుతున్నది. ఇది చూసినైనా ఈ ఒక టీఆర్ఎస్ ప్రభుత్వము మేల్కోకుంటే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు తదుపరి కార్యాచరణ ఏ రూపకంగా దాల్చినా దానికి ఎస్సీ ఎస్టీలు ముందు ఉండి ఆ ఒక కార్యాచరణలో పాల్గొని తీవ్రంగా ఖండిస్తామని జయప్రదం చేస్తామని ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతున్నది. కిషన్గన్పూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో దళితులకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అసైన్ భూములు మరి అసైన్ పట్టగలిగిన భూములను ఆ భూములపై ప్రభుత్వం రకరకాల కట్టడాల పేర్లతో గ్రీన్ నర్సరీ, గ్రీన్ పార్కు, శ్మశాన వాటిక, రైతు వేదిక పేర్లతో గత 50 సంవత్సరాలుగా అనుభవిస్తున్న మా దళితుల భూములపై ఇలాంటి నిర్మాణాలు తక్షణం నిలిపేయాలని మా స్టేషన్ గన్పూర్ పక్షాన ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ భూములను ఈ ప్రభుత్వం ఇచ్చింది కాదు, ఈ భూములను ప్రభుత్వం లాక్కునే అధికారం లేదని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్తో గౌరవశ్రీ మందకృష్ణ మాదయ్య గారు ఈ అంశంపై మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 24వ తారీఖు నుంచి 28-29వ తారీఖు దాకా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఈ కట్టడాలను ఈ భూములు లాక్కోవడం తక్షణం నిలిపేయాలని మేము ప్రధాన డిమాండ్తో ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం.
జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు సప్తగిరి హాస్పిటల్ మన జమ్మికుంట యందు మొట్టమొదటిసారిగా ఎండి చర్మ డాక్టర్ 24 గంటలు చూడబడును. ఫస్ట్ టైం జమ్మికుంటలు ఎండోస్కోపీ మరియు లాప్రోస్కోపిక్ సౌకర్యం కలదు. డాక్టర్ జి వంశీకృష్ణ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అన్ని రకాల ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ ద్వారా చేయబడును. డాక్టర్ పి మోహన్ రావు ఎండి డిఎన్బి జనరల్ ఫిజిషియన్ బీపీ షుగర్ థైరాయిడ్ దగ్గు దమ్ము విషజ్వరాలకు ప్రతిరోజు చూడబడును. పత్తి మందు తాగినా పాము తేలు కుట్టిన వారికి ప్రత్యేక చికిత్స కలదు. డాక్టర్ జి లావణ్య ఎండి డివిఎల్ చర్మ మరియు సుఖ వ్యాధి నిపుణులు. గజ్జి తామర చుండ్రు నల్లబొంగు తల వెంట్రుకలు రాలుట వంటి సమస్యలకు ప్రత్యేక చికిత్స. డాక్టర్ అశ్విని ఎన్ ఎంబీబీఎస్ డీజీఓ స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు. డెలివరీ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్స్ చేయబడును. సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్స. నార్మల్ డెలివరీ మా ప్రత్యేకత. మా ప్రత్యేకతలు ఎండోస్కోపీ లాప్రోస్కోపిక్ డిజిటల్ ల్యాబ్ డిజిటల్ ఎక్స్రే ఈసీజీ మానిటర్స్ క్యాజువాలిటీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఐసీయు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కలదు. విచ్చేయండి. సప్తగిరి హాస్పిటల్ బ్రిడ్జ్ జంక్షన్ జమ్మికుంట. ఫోన్ 08727253592. సెల్ నంబర్ 9515495451. శ్రీ మేడారం కుయరాజుల భద్రకాళి జ్యోతిషాలయం సమ్మక్క సారక్క పూజారి లక్ష్మణ్ రాజు. సెల్ 8790427193. ఈ భూమి మీద దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, కుటుంబ కలహాలు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, మనశ్శాంతి లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు, ధన నిలకడ లేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. శ్రీ మేడారం కుయరాజుల భద్రకాళి వనమూలిక వైద్యం. వాతం, పిత్తం, కఫం, ఆస్తమా, ఎలర్జీ, జాయింట్ల నొప్పులు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, చర్మ వ్యాధులు, షుగర్, నరాల బలహీనత, జ్ఞాపక శక్తి, వీర్య కణాల బలహీనత, గర్భసంచి బలహీనత, స్త్రీల తెల్లబట్ట, కడుపు నొప్పి, ఒళ్ళు నీరు తగ్గుట, సంతాన ప్రాప్తి, తిమ్మిర్లు, దగ్గు, దమ్ము, ఆయాసం, పొట్ట తగ్గడానికి, రక్తం తక్కువగా ఉన్నవారికి, లావు తగ్గడానికి, పైల్స్, స్త్రీ పురుషులకు నడుము నొప్పి, మోకాల నొప్పులు, ఇంకా ఎటువంటి వ్యాధులైనా నాడి పరిశోధన చూసి వనమూలికల ద్వారా నయం చేయబడును. శ్రీ మేడారం కుయరాజుల భద్రకాళి జ్యోతిషాలయం రైల్వే స్టేషన్ దగ్గర మటన్ షాపుల ఎదురుగా జమ్మికుంట. సమ్మక్క సారక్క పూజారి లక్ష్మణ్ రాజు. సెల్ 8790427193. ప్రతి ఆదివారం 5 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు ఉచితంగా తాయెత్తులు ఇవ్వబడును.